తెలంగాణ ధాన్యం కొనుగోలు రగడ చినికి చినికి గాలివానగా మారుతోందా? రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతోందా? ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉన్నాయన్న కారు పార్టీ నేతల విమర్శల్ని ఏ కోణంలో చూడాలి? ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమవుతోందా? ఈ విషయంలో సర్కారు సమాధానం ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ స్టోరీ. రైతుల కేంద్రంగా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయి. ఆ మధ్య రుణమాఫీ అంశంపై రగడ జరగ ఇప్పుడు ధాన్యం సేకరణ ఇష్యూ రచ్చరాజేస్తోంది. అప్పుడు ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అన్నదాతల సమస్యలే అజెండాగా కారు పార్టీ పోరుకు సిద్ధమవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి రైతుల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ధాన్యానికి మద్దతు ధర ఇప్పించే అంశాన్ని మర్చిపోయారన్నది హరీష్ రావు వాదన. అన్నదాతల దగ్గరకొచ్చి ఎంఎస్పీపై ఎందుకు ఆరా తీయటం లేదన్న మాజీ మంత్రి క్వశ్చన్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ప్యాడీ పర్చేస్ సెంటర్లను ప్రారంభించినా కొనుగోళ్లు జరగటం లేదని గులాబీ పార్టీ నేతల వాదన. గోని సంచుల కొరత, మిల్లులు కేటాయించకపోవటం, పరిమితంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా ఏర్పాటు చేయలేదన్న అంశాలను కారు పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వీటి ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తమ పాలనలో ధాన్యం కల్లాలపైకి రాకముందే సంచులు సమకూర్చి మిల్లులను కేటాయించామన్నది బీఆర్ఎస్ నేతల వాదన. కొనుగోలు చేసిన వడ్లను సమకాలంలో రవాణా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని పదే పదే చెబుతున్నమాట. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నది కారు పార్టీ నేతల విమర్శ. పంట పండించుకునేందుకు కష్టపడిన రైతులు అమ్ముకునేందుకు అవస్థలు పడాలా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి రైతు రాజ్యం అంటూ నిలదీయటం కాంగ్రెస్ సర్కారుకు కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు రావటం లేదని నిలదీయటంతో ప్రభుత్వం ఆత్మన క్షణంలో పడాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లాలో 360,000 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగైంది. 900,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 1,000 మెట్రిక్ టన్నులు కూడా కొనలేదన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రైతుల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ను ఈ అంశాలతో ఇరకాటంలో పెడుతోంది. ప్యాడీ పర్చేజ్ ఇష్యూలో కారు పార్టీ నేతల విమర్శలకు కాంగ్రెస్ సరైన కౌంటర్ ఇవ్వలేకపోతోందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై ఇటీవల సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియ సవ్యంగా సాగాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. చెల్లింపులు కూడా సకాలంలో చేయాలని ఆదేశించిన తర్వాత కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. 9 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి కొనుగోళ్లను పర్యవేక్షించడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. అయితే ఇది తమ క్రెడిట్ అయినని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. తమ డిమాండ్తోనే ప్రభుత్వం దిగొచ్చిందన్నది వీరి వాదన. ఇక ధాన్యం అంశమే ఎజెండాగా ముందుకు సాగాలని గులాబీ దళం నిర్ణయించింది. కాంగ్రెస్, కారు పార్టీ నేతల మధ్య మున్ముందు ఎలాంటి యుద్ధం జరుగుతుందో చూడాలి. ధాన్యం దంగల్ ఏ పరిణామాలకు దారితీస్తుందో మరి